తులి గ్రామీణ మండలంలో వైఎస్ఆర్ ఆసరా వారసత్వాలు కొనసాగుతున్నాయి. జాతరను తలపించేలా పొదుపు సంఘాల ఆసరా వేడుకలు ఘనంగా జరిగాయి. వైకాపా నేతలు అధికారులు పొదుపు సంఘాలకు చెక్కులు అందజేశారు. ప్రజా సంకల్ప యాత్రలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీని నెరవేరుస్తూ పొదుపు సంఘాలకు మరో నవరత్నాన్ని సీఎం జగన్ అందజేశారు. వైఎస్ఆర్ ఆసరా పథకం పేరిట బ్యాంకు డ్వాక్రా సంఘాల బ్యాంక్ రుణమొత్తాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఈ నేపథ్యంలో ఊరూరా ఆసరా వారోత్సవాలు నిర్వహిస్తూ మహిళా సంఘాలకు చెక్కులు అందజేస్తున్నారు. తుని మండలం చామవరంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన యువనేత దాడిశెట్టి శ్రీనివాస్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ చిత్రపటానికి పూలమాలలు వేసి పొదుపు సంఘాలకు 38,12,913 రూపాయల చెక్కులను అందజేశారు. అలాగే వైఎస్ఆర్ సంపూర్ణ ఆరోగ్య పోషణ పథకం కింద బాలింతలు గర్భిణులకు పౌష్టికాహారం కిట్లు అందజేశారు. ఈ రోజున వైఎస్ఆర్ ఆసరా అత్యద్భుతమైన పథకాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మొన్న 11వ తారీఖున లాంచ్ చేసి వారోత్సవాల్లో భాగంగా ఈరోజు చాంబరంలో నేను పాల్గొనడం చాలా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే దాదాపుగా ఇవాళ 38,19,055 సంఘాలకు సంబంధించి మీ అకౌంట్లో నేరుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అవనివ్వండి, దాడిశెట్టి రాజాగారు అవనివ్వండి నేరుగా మీ అకౌంట్లో వేయించడం అనేది అత్యద్భుతమైన విషయం. ఈ రోజున గత ప్రభుత్వాల్లాగా దళారీ వ్యవస్థ లేదు, లంచాలు లేవు, మీరెవ్వరికీ కూడా తలం చక్కర్లేదు. మీ అన్న, మీ తమ్ముడు, మీ మనవడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని వెన్నంటే ఉండి అత్యద్భుతమైన పరిపాలనతో చూసుకుంటున్నారన్న విషయం నేను మళ్ళీ మీకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చాంబరం పంచాయతీకి గాను దాదాపుగా ఈ రోజుకి ప్రభుత్వం వచ్చి 15 నెలలు అవుతా ఉంది, 4,32,00,000 అభివృద్ధి పనులు కావనివ్వండి, సంక్షేమ పథకాలు కావనివ్వండి అని వెచ్చించడం జరిగింది. ఇంత అత్యద్భుతమైన పరిపాలన మన అందరి ప్రీతమ నేత ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ శ్రీ దాడిశెట్టి రాజాగారి పరిపాలన అత్యద్భుతంగా కొనసాగుతుంది, కొనసాగుతూనే ఉంటుందని మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై జగన్, జై రాజా. ముఖ్యంగా నన్ను గుండెల్లో పెట్టుకుని ఎల్లప్పుడూ చూస్తున్నటువంటి మన ప్రియతమ నాయకులు శ్రీ దాడిశెట్టి రాజన్న సోదరులైనటువంటి శ్రీ దాడిశెట్టి శ్రీనివాస్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. సో నేను ఒకటైతే చెప్పగలను, ఒకే ఒక మాట డైరెక్ట్గా చెప్తా, గత తెలుగుదేశం ప్రభుత్వంలో అభివృద్ధి ఫలాలన్నీ కూడా డైరెక్ట్గా దళారీ వ్యవస్థ ద్వారా అక్కడ ఉన్నటువంటి నాయకులు ఎవరి పేరు చెప్తే వాళ్ళకే వెళ్ళేవి. కానీ ఇప్పుడు అది జరుగుతుందా? లేదు. ఖచ్చితంగా సచివాలయ వ్యవస్థ నిర్మించి ప్రతి ఒక్కరికి కూడా అర్హులైనటువంటి పార్టీలకు అతీతంగా ప్రతి వ్యక్తికి కూడా ప్రతి పథకం కూడా లబ్ధి పొందే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు తన యొక్క పరిపాలన కొనసాగిస్తున్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బొప్పన రాము, ఏపీఎం రఘు, సెక్రటరీ సత్యనారాయణ, సిసి సత్యవతి, బొప్పన గంగాధర్, కరప బాబ్జీ దాసు, గంగాధర్ నాగబాబు, చిన్ని కృష్ణ తదితరులు పాల్గొన్నారు.